వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. మనకి ఈరోజు అంటే మే 5వ తేదీ శుక్రవారం రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అది కూడా రాత్రి 8:44 మొదలయ్యి అలాగే రాత్రి 11:11 వరకు కూడా ముగిస్తూ ఉంటుంది. చంద్రగ్రహణం కారణంగా మనకు అనేక దేవాలయాలు మూసేస్తూ ఉంటారు. అయితే చంద్రగ్రహణం కారణంగా మనం ఆహార పదార్థాలపైన గరిక దర్బలు వేస్తూ ఉంటారు. అసలు ఎందుకు చేస్తారు, దాని వెనక ఉన్నటువంటి కథ ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం. అయితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దాని మీద జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పండితులు చెబుతూ ఉంటారు. గ్రహణాలు ఏవైనా అవి మానవ జీవితాలపైన ప్రతికూల ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందుకే గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపైన గరికను దర్బను ఉంచాలని చాలామంది పండితులు చెబుతూ ఉంటారు. గ్రహణ సమయంలో వాతావరణంలో చోటు చేసుకున్నటువంటి మార్పులను బట్టి భూమి మీద పడేటువంటి కిరణాలు మానవ శరీరం పైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కూడా చూపిస్తాయని, అందుకే గ్రహణ క్రమంలో ఎవరు కూడా బయటకు రాకూడదని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపైన గరికను వేసుకోవాలని కూడా చెబుతూ ఉంటారు. అలా వేయకుండా గ్రహణ సమయంలో ఆహారం కనుక తింటే అనారోగ్య సమస్యలు వస్తాయనేసి కూడా చెప్తూ ఉన్నారు. అందుకే గ్రహణ సమయంలో ఆహారం పైన గరిక దర్బలను వేసి గ్రహణం విడిచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత మాత్రమే ఆహార పదార్థాలను తినాలనేసి కూడా చెబుతూ ఉన్నారు మన పెద్దలు పండితులు. అయితే గ్రహణ సమయంలో గరిక దర్బలను ఆహారం పైన ఎందుకు వేస్తారనే దాని వెనుక కారణం ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే గ్రహణ సమయంలో భూమి మీదకు ప్రమాదకరమైనటువంటి కిరణాలు ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంటుంది. ఈ కిరణాలు పడినప్పుడు ఆహార పదార్థాలు తీసుకుంటే అవి అనారోగ్య సమస్యలకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఏదైనా పని చేయకూడదని, ఆహార పదార్థాలు ముట్టుకోకూడదని, అలాగే ఆహార పదార్థాలపైన తప్పనిసరిగా గరిక దర్బలను వేయాలనేసి కూడా చెబుతూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఆహార పదార్థాలపైన గరిక దర్బలు వేయడం వల్ల గ్రహణ ప్రభావం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కిరణాలను అది వచ్చేటువంటి కిరణాలపైన కూడా ప్రభావం చూపించి ఆ పచ్చని గరిక అనేది ఏం చేస్తుందంటే ఆ గరిక దర్బలు ఆ కిరణాల నుండి వచ్చేటి వాటిని గరిక దర్బలు అతి నీల లోయిన కిరణాలు ఉంటాయి కాబట్టి తమ గరికలోనికి అవి తీసేసుకుంటూ ఉంటాయి. దాని ప్రభావం వల్ల గరిక ఉన్నట్లయితే ఈ కిరణాలు పడినా కానీ ఈ గరిక ఆ కిరణాలను లాక్కొని అటువంటి చెడు ఫలితాలు లేకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి గ్రహణ సమయంలో ఖచ్చితంగా ఆహార పదార్థాలపైన ఇంట్లో పచ్చళ్ళు పాడున్నట్లయితే గరిక దర్బలను తప్పనిసరిగా వేయాలి అని పండితులు పెద్దలు చెబుతున్నారు. చూశారు కదండి, ఆహార పైన గ్రహణ సమయంలో ఆహారం పైన ఎందుకు గరిక దర్బలు వేస్తారని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ లో కూడా తెలియజేయండి. మరిన్ని వీడియో కోసం మా ఫస్ట్ గురు టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ మర్చిపోయి.